రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటిదాకా హామీలు ఇచ్చిన ఏ ఒక్క ప్రధానమైన అంశాన్ని కూడా అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో కనిపించలేదు. మీరు చెప్పండి, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో హింసా రాజకీయాలు ప్రోత్సహించడం మినహా ఇచ్చిన హామీల్లో ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేసిన పరిస్థితి లేదు. ఎలా చూడొచ్చు రాష్ట్ర పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాన్ని మరొకసారి ఈ రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలని సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా పచ్చ చొక్కా వేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే అతి సామాన్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినటువంటి ఓ సామాన్యులు కావచ్చు, వారి మీద దాడులకి పాల్పడుతూ ఎప్పుడూ లేనటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపుతూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఒకంత ఓపికతో సహనంతో వేచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా తిరగబడ్డం మొదలు పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ మీరు ఒక సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారో, ఒక రకమైనటువంటి కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపుతూ ఉన్నారో, రేపు తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఇదే రకమైనటువంటి పరిస్థితులకి మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడితో కనుక మీ ఆగడాలను ఆపకపోతే అని చెప్పి మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేక లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు ప్రజలకి ఎన్నో రకాల ఆశలు కల్పించారో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి దయచేసి ఈవేళ మీకు అవకాశం వచ్చింది రాష్ట్రంలో మాత్రమే కాదు ఏదైతే కేంద్రంలో కూడా హంగ్ ప్రభుత్వం ఏర్పడింది, మీ అవసరం లేనిదే మీ పాత్ర లేనిదే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగేటటువంటి పరిస్థితి లేదు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించండి, తప్పితే మీ యొక్క దృష్టిని ప్రజల యొక్క దృష్టిని మళ్లించేందుకు వేరువేరు అంశాలను తీసుకొచ్చి వాటిని తెర మీద తీసుకొచ్చి వాటి మీద డైవర్ట్ చేస్తూ కింద స్థాయిలోనేమో సామాన్యుల మీద దాడులు చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి కాదు. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను.